నమస్కారమండి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సందర్భంగా మాస్టర్ ట్రైనర్స్కి ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లాలో మనకి 599 ఎంపీటీసీ స్థానాలకి మరియు 37 జెడ్పీటీసీ స్థానాలకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి కావాల్సినటువంటి ఎంప్లాయీస్కి ఏవైతే ట్రైనింగ్ మనం ఇవ్వాలో వాళ్ళకి ట్రైనింగ్ మనం 5వ తారీఖు ప్లాన్ చేసుకున్నాం. దానికి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి మాస్టర్ ట్రైనర్స్కి ఈరోజు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో జిల్లాలో మనం 2287 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ జరుగుతాయి. దీనికి కావాల్సినటువంటి సిబ్బందికి నిన్ననే ఆర్డర్ జనరేట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మనకి దీనికి కావాల్సినటువంటి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ని మనం అందరితో సమావేశం చేసుకున్న తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయిలో నిర్వహించాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. బికాస్ కాన్స్టిట్యున్సీలో కొంత ఫెసిలిటీస్ బాగుంటాయి కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి మండల్స్ 4 మండల్స్ 5 మండల్స్ అక్కడ కౌంటింగ్ జరుగుతాయి. ఈ కౌంటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి అండ్ దాన్ని పర్యవేక్షణ చేసుకోవడానికి మండల్కి ఒక ప్రత్యేక అధికారి ఆల్రెడీ నియమించాం. వాళ్ళు ఆరోగా వివరిస్తున్నారు. అది కాకుండా ఆ కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేక అధికారిని పెట్టాం, ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయిలోను అలాగా కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ కూడా వేయడం జరిగింది. వాళ్ళు ఇది పూర్తి ఈ పర్యవేక్షణ చేస్తూ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్ రిక్వైర్మెంట్స్ అండ్ మండల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ అన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. దీని కౌంటింగ్లో ఉన్నటువంటి సమస్యాత్మకమైన ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం వెబ్కాస్టింగ్ ద్వారా మానిటర్ చేస్తున్నాం. వెబ్కాస్టింగ్ కొన్ని చోట్ల ఎక్కడైతే మనకి కనెక్టివిటీ రాలేదో అక్కడ వీడియోగ్రాఫర్స్ తర్వాత మైక్రో అబ్జర్వర్స్ కూడా పెడతా ఉన్నాం. కంటిన్యూస్ నికా అన్నది ఉంటుంది అండ్ అలాగే ఎన్నికలకి కావాల్సినటువంటి రవాణా సౌకర్యం ఏర్పరచడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం, అది కూడా చేస్తూ ఉన్నాం. ఎన్నికలు సజావుగా జరగడానికి, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్గా జరగడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటింగ్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున వచ్చి మరి ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను.